హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రాచీయ తెలుగు వ్లాక్స్ అండ్ కుకింగ్ ఇవాళ మనం ఆలు బఠానీ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది పూరి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా సో ఇది మా ఇంట్లో నేను ఎలా తయారు చేస్తానో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను సో ముందుగా మనకు కావాల్సింది మెయిన్గా బఠానీ ఆలు ఉల్లగడ్డ ఇక్కడ నేను బఠానీని ఎయిట్ అవర్స్ ఓవర్ నైట్ నైట్ అంతా నానబెట్టుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే దీన్ని కుక్కర్లో సిక్స్ టు సెవెన్ విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను ఉల్లగడ్డని కూడా ఆలూని కూడా రెండు మూడు తీసుకొని పైన పొట్టు తీసి దాన్ని ఉడికించుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను ఉల్లగడ్డని ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే చాలు ఆలూని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తున్నాను దాంట్లోకి ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ ఇక్కడ నేను వన్ లార్జ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని అందులో సగం వేస్తున్నాను అనమాట సగం వచ్చి తిరగబాతకి పెట్టుకుంటాను అలానే టొమాటోస్ కూడా ఒక లార్జ్ టొమాటో తీసుకొని దాన్ని కట్ చేసుకొని కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా అలానే పెట్టుకోవాలి అలానే ఉడికించుకున్న బఠానీని కూడా ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇక్కడ పచ్చి కొబ్బరి ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ దాన్ని కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని అలానే జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు బదులు మీరు గసాలు కూడా వేసుకోవచ్చు గసగసాలు ఉంటుంది కదా అది ఇక్కడ మాకైతే దొరకదు అందుకే నేను జీడిపప్పు వేశాను తర్వాత బెల్లం మూడు నాలుగు వెల్లుల్లిపాయలు అలానే పసుపు పొడి కొద్దిగా ఇక్కడ సాంబార్ పౌడర్ వేస్తున్నాను నేను ఆల్ ఇన్ వన్ స్పైస్ పౌడర్ అని ఇంతకుముందు చేసినాను వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి అది అన్నిటికీ యూజ్ అవుతుందనమాట కర్రీస్కి ఇలా సాంబార్కి పులుసులకి అన్నిటికీ యూజ్ అవుతుంది తర్వాత చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ధనియాల పొడి ఇది జీలకర్ర పొడి గరం మసాలా గరం మసాలా బదులు మీరు చెక్క లవంగం వేసుకోవచ్చు తర్వాత సాల్ట్ తగినంత వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి సాంబార్ పౌడర్ మాత్రం స్కిప్ చేయకండి సాంబార్ పౌడర్ వేస్తే ఈ కుర్మా పులుసుకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మిగిలించుకున్నాం కదా ఆనియన్స్ అవి వేసేసుకోవాలి అవి వేసుకొని ఆనియన్స్ని జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఎక్కువ మగ్గించుకోకూడదు తర్వాత టొమాటోస్ని కూడా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ టొమాటోని ఎక్కువ మగ్గించుకోకండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మగ్గితే చాలు తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ బఠానీ ఉడకపెట్టుకున్నాను కదా ఆ వాటర్ వేస్తున్నాను ఆ వాటర్ పడేయకండి ఇలా ఒక ఈ కుర్మాలోకి వేస్తే బాగుంటుంది అది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి మనం అన్ని పచ్చివే వేసాం కదా మసాలాకి సో మూత పెట్టి ఉడికించుకుంటే ఆ పచ్చివాసన అంతా పోతుంది తర్వాత అది ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న బఠానీ అలానే ఆలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వాటర్ చాలకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి మీకు కొంచెం తిక్క కొద్దిగా గట్టిగా కావాలంటే వాటర్ వేసుకోకండి ఇది చల్లగా వేసరికి గట్టిగా అయిపోతుంది అందుకే నేను కొద్దిగా వాటర్ వేసాను లాస్ట్లో చూడండి మీకు సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి నేను గ్రైండ్ చేశాను కదా మసాలా పేస్ట్లో దాంట్లోనే వేసేసాను సాల్ట్ ఇక్కడ కొద్దిగా చాలకపోతే వేసాను తర్వాత మూత పెట్టుకొని ఇది బాగా బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే మనకు వేడివేడిగా బఠానీ ఆలు కుర్మా రెడీ అయిపోతుంది సో ఇది చెప్పాను కదా పూరీలోకి చా అలా చాలా బాగుంటుంది చపాతీకి అలానే రైస్కి కూడా బాగుంటుంది సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్